పటాన్చెరు నియోజకవర్గం పెందకంజర్ల గ్రామం రైతుల నుండి రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్న బలవంతపు భూసేకరణ కార్యక్రమాన్ని వెంటనే ఆపాలని సిపిఎం పార్టీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం గ్రామ ప్రజలకు మద్దతుగా పటాన్చెరు ఏరియా సిపిఎం పార్టీ కమిటీ కార్యదర్శి నాగేశ్వరరావు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని గ్రామంలో నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు 2013 చట్టం ప్రకారం 300 గజాల ఇండ్ల స్థలం 30 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామ రైతులను సమీకరించి కలెక్టరేట్ ముట్టడి చేస్తామని నాగేశ్వరరావు హెచ్చరించారు. నేను పొలం కొట్టిన కష్టపడ్డా దేశంతోటి కూడలు విచ్చిపించిన సూనార పొలం పెట్టి లారీ నింపుకొచ్చిన కలం లేచిన ఉద్యోగాల మాకు భూమి రాలేదు, పైసలు లేవు, ఏం లేదు. అందరికి అన్యాయం జరిగింది. అప్పుడు ఇస్తామన్నారు, ఇప్పుడు అది సర్టిఫికెట్లు వచ్చినాయి, అన్ని కష్టపడ్డాము. అది ఆఫీసులు ఇచ్చిన, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన, అన్ని కష్టపడుతున్నాం. మాకు భూమి కావాలి, మంచికి ఒక ప్యాడ్ అడవి జాగ కావాలి, మంచికి ఒక డ్యూటి కావాలి. ఇంతకుముందు ఎవరి దగ్గరికి వెళ్ళినా భూమి కావాలని చెప్పేసి పెదకంజర మండలం పెద్దకంజర గ్రామంలోని 120, 121, 121 సర్వే నెంబర్ లోపల గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామస్తుల నుంచి దాదాపు 227 ఎకరాల భూములను గత రాష్ట్ర ప్రభుత్వం టౌన్షిప్ల అభివృద్ధి పేరుతోని, టర్మినల్స్ పేరుతోని, పార్కింగ్ల పేరుతోని గత రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరిస్తున్నట్టుగా రైతులకు పేపర్ల ద్వారా తెలిసింది. కానీ గ్రామం లోపల ఎలాంటి గ్రామ సభ నిర్వహించలేదు, ఎలాంటి నోటీసులు రైతాంగానికి ఇవ్వకుండానే గత రాష్ట్ర ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి రెవెన్యూ యంత్రాంగానికి, ప్రజానీకానికి అందరికి తెలుసు. ఇలాంటి నేపథ్యం లోపలే ఎకరాకు 15,70,000 రూపాయలు ఆ రకంగా ప్రకటించి కొంతమంది రైతులకే ఇచ్చి మరి మిగతా రైతాంగానికి ఎందుకు నష్టపరిహారం చెల్లించడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పటాన్చెరు ఏరియా కమిటీ నుంచి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే దాదాపు 100 మంది రైతులు ఇప్పటికే పట్ట సర్టిఫికెట్లు ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, పొజిషన్ లో ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 1 సంవత్సరం కావస్తా ఉన్నది, ప్రభుత్వం మాత్రం భూమి సేకరణ చేస్తా ఉన్నది. హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి కడీలు పాతి ఆ రకంగా అలాంటి చర్యలకు పాల్పడడం మూలంగా ఈ రోజు తమ యొక్క విలువైన భూములను ఆ రకంగా పెద్దకంజల గ్రామస్తులు ఆ రకంగా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకోసం ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్దకంజల గ్రామంలో భూములు కోల్పోతున్నటువంటి రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇచ్చేటటువంటి పద్ధతుల లోపల ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.